శ్రీ సిద్ధార్థ వొకేషనల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ రాజోలులో జరిగింది. కరస్పాండెంట్ జగన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో గత ఏడాది విద్యార్థులకు వీడ్కోలు చెబుతూ నూతన విద్యార్థులకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జగన్ సత్యనారాయణ మాట్లాడుతూ 10th క్లాస్ తర్వాత విద్యార్థులు ఎక్కువగా మామూలు కాలేజీకి వెళుతున్నారని, కానీ వొకేషనల్ కాలేజీలో చేరి వృత్తి విద్య తర్వాత కూడా డిగ్రీ చేయవచ్చు అని తెలిపారు. అత్యధిక ఉపాధి అవకాశాలు కలిగిన వొకేషనల్ కోర్సులు దిగువ మధ్య తరగతి పేద వర్గాల పాలట కల్పవృక్షంగా పేర్కొన్నారు. అతి చిన్న వయసులోనే గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం వొకేషనల్ విద్య వల్ల లభ్యమవుతుందన్నారు. ఉన్నత విద్య చదవాలన్న ఆస్తో ఎక్కువగా ఇంటర్మీడియట్ కాలేజీలో చేరుతున్నారని, కానీ వొకేషనల్ విద్య కూడా ఇంటర్తో సమానంగానే ఉంటుందని వారి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కేక్ కట్ చేసి వారు కొత్త విద్యార్థులకు తినిపించి స్వాగతం పలికారు. అలాగే వారు కాలేజీలో పొందిన అనుభవాలను పంచుకున్నారు. సీనియర్స్ అందరూ వరవేగా నా పేరు జగడం సత్యనారాయణ. సిద్ధార్థ వొకేషనల్ కాలేజ్ కరస్పాండెంట్గా వ్యవహరిస్తూ 2007 నుంచి కూడా ఈ కాలేజీ స్థాపించిన నుంచి ఈరోజు వరకు కూడా నేను ప్రముఖ పాత్ర పోషిస్తూ మరి ఎంతోమంది విద్యార్థుల్ని మన కాలేజీ తరపు నుంచి బయటికి పంపించడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా మరి స్వస్థతతో ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి బ్రతుకుతున్నటువంటి సందర్భాన్ని చూసి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కూడా పొందుతూ ఉన్నాం. అయితే ఈ కాలేజీకి ముఖ్యంగా ప్రోత్సహించినటువంటి పెద్దలు మరి రిటైర్డ్ ఆర్ఐఓ గారు ఎలమెల్ అర్జున్ గారు, అదేవిధంగా ఇనిస్టిట్యూషన్ వ్యవస్థాపక వ్యవహారాల్లో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు వరకు కూడా నా మీద బాధ్యత పెట్టి వాళ్ళందరూ కూడా మరి కాలేజీని మనం ఒక చక్కటి మార్గంలో అంటే ఇంచుమించి వెళ్ళినటువంటి ప్రతి విద్యార్థిని కూడా ఏదో చోట ప్లేస్మెంట్తో జీవనోపాధి పొందుతూ ఉన్నారు అని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా నేను ఇందాక ఫేర్వెల్ ఫంక్షన్లో చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, మీరు ఈ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును చదవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనం వల్ల మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏ విధంగా లబ్ధి పొందుతున్నాయి, మనం డైరెక్ట్గా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా జాయిన్ అవ్వడం కంటే ఈ ఇంటర్మీడియట్తో ఈక్వల్గా ఉన్నటువంటి ఈ వొకేషనల్ కోర్స్ MPHW మహిళలకు, MLT మరి పురుషులకు మనం 2 గ్రూపుల్ని ఇవ్వడం జరిగింది. కనుక మరి ఆ గ్రూపుల్లో మీరు పాస్ అయ్యి కావాలనుకుంటే డిగ్రీ డిగ్రీ చేయాలని మీకు పై చదువులు చదవాలని మీ దృక్పథం ఉంటే ఖచ్చితంగా ఇది మీరు ఉపయోగించుకుని పాస్ అయ్యి ఈక్వల్ టు ఇంటర్మీడియట్ కాబట్టి మీరు డిగ్రీ జాయిన్ అవ్వచ్చు. కాదు నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ పై చదువులు చదవాలనుకుంటున్నానని చెప్పేసి ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా మరి ఇది ఒక నిచ్చిన మెట్టిట్ లాంటిది. ఎందుకంటే ముందుగా ఈ కాలేజీలో జాయిన్ అయ్యి తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యి
ఏదో టెక్నికల్గా మనం ఉన్నటువంటి సోర్సెస్లో ఎక్కడో దిక్కుని అకామిడ్ అయ్యి మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూ కూడా ఉన్నత విద్యలను అభ్యసించవచ్చు. ఎందుకంటే ఒక నిచ్చిన మెట్టిలా మన జీవితాల్లో ఈ వొకేషనల్ కోర్సెస్ ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా అందుకని ఈ కోర్సుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వాతావరణంలో కూడా మరి హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ సోర్సెస్ పెట్టి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ కూడా చాలా ఈజీగా ఉన్నటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోవడం కోసం మీరు ఖచ్చితంగా వొకేషనల్ కోర్సుని ప్రోత్సహించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థినులను కూడా నేను కోరుతూ మరి మన మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ వొకేషనల్ కోర్సు ద్వారా మరి ఉన్నత విద్యను అభ్యసించడానికి కానీ మరి మన మాకు ఉన్న దాంట్లో మనం బ్రతికేందుకు మరి సహకారంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను ఉపయోగించుకోవడం కానీ చేయాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను.